ఓం సచ్చిదానందేశ్వరాయ నమో నమః. ఒక సుమతి పద్యాన్ని తెలుసుకుందాము. మాటకు బ్రాణము సత్యము, కోటకు బ్రాణము సుభట కోటి ధరిత్రిన్, బోటికి బ్రాణము మానము, చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతి. ఈ పద్యంలో ప్రధానమైన అంశాల గురించి తెలియజేశారు. ఏది లేకపోతే ఎంత ఉన్నా అది దురుపయోగమో వ్యర్థమో, అది ప్రాణము. ప్రాణం లేకపోతే శరీరం విలువలేనిది, శవము, పీనుగ. దాన్ని తీసుకెళ్ళి బయటపడేస్తారు. అలాగా ఈ నాలుగు అంశాల్లో ప్రాణము ప్రధానమైనవి ఉండాలి. అవి ఉంటేనే వాటికి విలువ. ఒకటి, మాటకు సత్యము ప్రాణము ప్రధానము. సత్యము లేనటువంటి మాట ఎంత తీయగా ఉన్నా, ఎంత సుందరంగా ఉన్నా, ఎంత హితకరంగా ఉన్నా, ఎంత ఆకర్షణీయంగా ఉన్నా లాభమేమీ లేదు. సత్యము ఉండాలి. సత్యము లేనటువంటి ఉపన్యాసాలు, ప్రవచనాలు, వివరణలు, వ్యాఖ్యానాలు మనిషిని ఉన్నతి గావించలేవు. కనుక రెండు మాటలు మాట్లాడినా అందులో సత్యం ఉండాలి. గంటసేపు సొల్లు వాగుడు వాగినా ఊకదంపడే తప్ప అందులో సత్యం లేకపోతే లాభం లేదు. సత్యమే మనిషికి ప్రాణము. సత్యముతోనే మనిషి దేవతగా మారుతాడు. కాబట్టి ఎక్కువ మాటలు అవసరం లేదు. మాట్లాడిన నాలుగు మాటలు సత్యమై ఉంటే చాలు. కాబట్టి అనవసరమైన సంభాషణం కంటే సత్య భాషణము ఒక్క వాక్యమైనా గొప్పది. కాబట్టి ఆ సత్యముతో కూడిన మాటలే మాట్లాడాలి. అవే ప్రాణము నిలుపుతాయి, అసత్యము ప్రాణం తీస్తుంది. అలాగే కోట అంటే దుర్గము. ఆ దుర్గంలో రాజు, మంత్రి, సేనాపతి, సైన్యము, రాజోద్యోగులు, రాజకుటుంబీకులు అందరూ ఉంటారు. ఆ దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని రాజు పరిపాలన సాగిస్తాడు. అది శత్రు దుర్భేద్యంగా ఉంటుంది. మరి శత్రువులు దండయాత్ర చేస్తే, కోటను ఆక్రమించాలని ప్రయత్నిస్తే అందులో సుశిక్షితులైన భటులు, నిజాయితీపరులు ఉంటేనే కోటను సురక్షితంగా కాపాడగలుగుతారు. ఆ భటులు, సైనికులు సరైన వారు, సుశిక్షితులు లేకపోతే ఓడిపోతారు. కోట శత్రువులకు దక్కిపోతుంది. అందుకే సుభట కోటి, చక్కటి శిక్షణ పొందినటువంటి సైనికులు ప్రాణము కోట రక్షణకు. ఆ సైనికులు సరిగ్గా లేకపోతే సేనాపతి ఎంత సమర్థుడైనా, ఎన్ని ఆదేశాలు ఇచ్చినా వారు అమలులో పెట్టలేరు. కాబట్టి సుశిక్షితులైన సైనికులు ప్రాణము ప్రధానము కోట రక్షణకు. తర్వాత బోటికి ప్రాణము మానము. బోటి అంటే స్త్రీ. స్త్రీకి మానము అంటే శీలము, ప్రాణము వంటిది. భారత నారి ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ శీల రక్షణ కోసము ఆమె కడదాకా పోరాడుతుంది. అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాక్షసుడి నుండి తప్పించుకొనడానికి రాణి పద్మిని వేల మంది తన చెలికత్తలతో, సాటి మహిళలతో అగ్నిప్రవేశం చేసి చరిత్రకెక్కింది. కాబట్టి నీచుల, దుష్టుల, దుర్మార్గుల స్పర్శ గాలి కూడా శీలవతి సహించలేదు. ఆ శీలవతులైన మహిళలే భారతదేశానికి భాగ్య విధాతలు. కనుక పురుషుల కంటే మహిళలకు
ఎంతో ప్రాధాన్యం ఉంది. బోటికి ప్రాణము, మానము అంటే పురుషులకు మానము ప్రాణము కాదా అని కొందరు అడగవచ్చు. స్త్రీ క్షేత్రము, పురుషుడు బీజము. కాబట్టి స్త్రీ బ్రహ్మశక్తి, పురుషుడు క్షాత్రశక్తి. బ్రహ్మశక్తి ప్రధానము, బ్రహ్మశక్తి దూషితమైతే ధర్మము, వంశము దూషితమవుతుంది. కాబట్టి బ్రహ్మశక్తిని పవిత్రంగా కాపాడాలి. కనుక స్త్రీ నడవడి, ఆమె ప్రవర్తన, గుణగణాలు, స్వభావము ఇవన్నీ శీలము అనబడతాయి. అవి ఉంటేనే ఆ స్త్రీ బ్రహ్మశక్తితో ప్రపంచాన్ని శాసించగలుగుతుంది. కాబట్టి స్త్రీకి శీలము, మానము అత్యంత ప్రాణము ప్రధానము. తర్వాత ఉత్తరము, లేఖ, చీటి ఏదైనా కావచ్చు, దాంట్లో వ్రాసిన దానికి ప్రాణము, వ్రాలు అంటే సంతకము, హస్తాక్షరము. సంతకం చేస్తేనే ఆ చీటికి, ఉత్తరానికి విలువ ఉంటుంది. ఆ వ్యక్తి యొక్క హస్తాక్షరాలు, సంతకము అతడు రాశాడని ధృవీకరిస్తుంది. కాబట్టి సంతకం లేకుండా వ్రాసినటువంటి ఉత్తరాలు విలువలేనివి అవుతాయి. కాబట్టి లేఖకు ప్రధానమైనది, ప్రాణప్రదమైనది సంతకము, హస్తాక్షరము. ఈ విధంగా ఈ ప్రధానమైన అన్నిటినీ ప్రాణము అని తెలియజేయడం జరిగింది. ప్రాణం ఉంటేనే మనిషికి విలువ, గౌరవము, జీవితం. అలాగే ఈ ప్రధానమైనవి ఉంటేనే ఆ మిగిలిన వాటికి ఉపయోగము, గౌరవము, జీవనము. ఓం శాంతి శాంతి శాంతి. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.